Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. Fastrack series from Indian economy in continuing as now. I think this topic is Indian economy on the eve of independence. So main ga manante first NCRT class 11 textbook ni manam chadavali. So din valla meeku chala advantage kanipistundi Indian economy anedi simplify avutund anamata. So andukani cheppi Fastrack series lo ee NCRT class 7 ni first focus cheyadam jarigindi. Aithe Fastrack series lo oka main overview entante idi manaki ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి హెల్ప్ అవుతుంది అంటే ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది లైక్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ టూ లో కూడా మనకి ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఏవైతే అడడానికి ఛాన్సెస్ ఉన్నాయో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో అంటే వితౌట్ అనాలిసిస్ మీకు ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు కనిపిస్తుంది ఫాస్ట్ ట్రాక్ సిరీస్ సో దీంట్లో ఏంటంటే కొన్ని మోడర్న్ మెథడ్స్ లైక్ మైండ్ మ్యాప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను ఎందుకంటే అవి రివిజన్ కి బాగా హెల్ప్ అవుతాయి అలాగే కొన్ని కీవర్డ్స్ మనం గుర్తుంచుకోవాలి ఈ కీవర్డ్స్ కనుక మనం గుర్తు పెట్టుకుంటే మనం ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు సో ఇది మెయిన్గా ఫోకస్ ఈ ఫాస్ట్ ట్రాక్ సిరీస్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎందుకంటే మనం 10,000 సబ్స్క్రైబర్స్ మైల్స్టోన్ క్రాస్ అయ్యాం అలాగే 5 lakh వ్యూస్ని కూడా క్రాస్ అయ్యాం అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ ఆసమ్ సపోర్ట్ అండ్ మీకు రీసెంట్గా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మీద ఒక అనాలిసిస్ వీడియో ఇచ్చాను సో దాంట్లో మీకు చెప్పాను సైన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి సో అందుకోసం ఒక స్టడీ మెటీరియల్ లాగా మీకు ఫ్రేమ్ చేయడం జరిగింది టోటల్ ఇమేజ్ కీవర్డ్స్ అండ్ 1-liner అప్రోచ్ సో దీని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే బిట్ బ్యాంక్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే బిట్ బ్యాంక్స్ అన్ని కూడా ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని ఇవి ఫ్రేమ్ చేసామన్నమాట సో దీనివల్ల మీకు చాలా అడ్వాంటేజ్ కనిపిస్తాయి ఏంటంటే ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయాలి అలాగే అనలైజ్ చేయాలి మీకు ఏంటో ఒక వీడియో చేశాను టిప్స్ అండ్ ట్రిక్స్ టు సాల్వ్ ఎంసీక్యూ అని సో ఆ మెథడ్ని బేస్ చేసుకొని బిట్ బ్యాంక్స్ కనుక సాల్వ్ చేస్తే మీకు జియోగ్రఫీ పాలిటీ హిస్టరీ ఎకానమీలో మీకు 90% మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే లింక్ ద్వారా నాకు అడగచ్చు నాకు డైలీ ఒక 100 to 150 మెసేజ్ వస్తాయి నేను అందరికీ రెస్పాన్స్ ఇస్తున్నాను సో మీకు ఏదైనా క్వరీ ఉన్నా సరే మీకు నాకు మీరు నాకు మెసేజ్ చేయొచ్చు డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాపిక్లకు వస్తే ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయితే మన ఎకానమీ కొలోనియల్ రూల్ ముందు ఎలా ఉండేదనేది మనం ఫస్ట్ చూసుకోవాలి సో అప్పుడు ఏంటంటే కంప్లీట్ ఇండిపెండెంట్ ఎకానమీ సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ కింద ఉండేది ఎవరి మీద మనం డిపెండ్ అయ్యే వాళ్ళం కాదు అయితే మెయిన్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ అనమాట అయితే ఈ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆల్మోస్ట్ 85% పాపులేషన్ అనేది డిపెండ్ అయ్యేవాళ్ళు సో మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అగ్రికల్చర్ కాబట్టి మనకి ఏంటంటే అగ్రేరియన్ సొసైటీ అని కూడా అంటారనమాట సో ఇది ఒక కీవర్డ్ మనం ఫోకస్ చేయాల్సింది నెక్స్ట్ ఏంటంటే మిగతా సెక్టర్స్ అంటే ఇప్పుడు మనం అగ్రికల్చర్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నాం అలాగే మిగతా సెక్టర్స్ అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా మనకు కనిపిస్తుంది సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో స్పెషల్గా చెప్పాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనమాట లైక్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్తో పాటు కొన్ని మెటల్ వర్క్స్ కూడా మనం చేసేవాళ్ళం లైక్ ప్రెషర్ స్టోన్స్ ఈ టెక్స్టైల్స్లో స్పెషల్ చెప్పాలంటే కాటన్ అండ్ జూట్ ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది నెక్స్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మనం స్పెషల్గా ఏంటంటే మనకి వరల్డ్ వైడ్ మార్కెట్ అనేది ఉండేది అంటే ఇండియన్ గూడ్స్ తరక అంటే హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ తరక మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేది అది కూడా చాలా ఫేమస్ మనం సో నంబర్ వన్ క్వాలిటీతో మనం తయారు చేసే వాళ్ళం ఈ హ్యాండిక్రాఫ్ట్స్ని అయితే దీనికి మెయిన్ రీజన్ అంటే మనం యూజ్ చేసేది హై క్వాలిటీ మెటీరియల్ దాంతోపాటు మన క్రాఫ్ట్స్మెన్స్ కనుక బ్రైట్ స్కిల్స్ అనమాట సో ఇవి మనకి చాలా అడ్వాంటేజ్ అందుకే మనం వరల్డ్ ఫేమస్ అయ్యాం ఈ హ్యాండిక్రాఫ్ట్ సెక్టర్లో నెక్స్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ అని బెంగాల్ అనమాట సో స్పెషల్ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఒక బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ తయారు చేస్తాం అదేంటంటే డక్కాయ్ ముస్లిన్ సో స్పెషల్లీ ఇదేంటంటే ముస్లిన్ అనేది ఒక మెటీరియల్ దాంట్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే డక్కాయ్ ముస్లిం ఇక్కడ డక్కాయ్ అంటే నథింగ్ బట్ ధాకా అనమాట సో ప్రెసెంట్ బంగ్లాదేశ్ క్యాపిటల్ ధాకాని అప్పుడు డక్కాయ్ అనేవాళ్ళు స్పెషలీ దీన్ని డక్కాయ్ ముస్లిన్ అని పిలిచేవాళ్ళు అనమాట అయితే దీంట్లో కూడా ఇంకో ఏరియా ఉందంటే మల్మల్ సో ఈ మల్మల్ అనేది ఒక రిచ్ పర్సన్స్ మాత్రమే వాడేవారు ఓన్లీ ఫర్ రాయల్టీ పర్పస్ వాళ్ళు దీన్ని యూజ్ చేసేవారు సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన కీవర్డ్స్ ఏంటి డక్కాయ్ ముస్లిం దీన్ని కొంచెం గుర్తుపెట్టుకొని మనకి కొన్నిసార్లు ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ కొలోనియల్ గవర్నమెంట్ సో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏ పాలసీస్ ఫ్రేమ్ చేసినా సరే అది వాళ్ళ కంట్రీ తరఫు అడ్వాంటేజ్ మాత్రమే ఉండేదన్నమాట అంటే వాళ్ళ కంట్రీ ఎకానమీ డెవలప్మెంట్ కోసమే వీళ్ళు ఈ పాలసీస్ అనేవి ఫ్రేమ్ చేసేవారు సో ఇలాగ వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ కోసమే ఈ పాలసీస్ అన్ని ఫ్రేమింగ్ చేయడం జరిగింది కానీ పేరు చూసుకుంటే మన ఇండియన్ ఎకానమీకి ఈ పాలసీస్ అనేవి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదన్నమాట సో మనకేంటే అది కంప్లీట్ డిసడ్వాంటేజ్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ మనకు అనిపించింది సో దీని తరక ఇంపాక్ట్ ఎలా ఉందంటే ఇండియన్ ఎకానమీ తరక డెవలప్మెంట్ అనేది మనకి ఎక్కడ కనిపించలేదు నెక్స్ట్ వీళ్ళేంటే ఒక డబుల్ గేమ్ అనేది ప్లే చేసేవారు అంటే చెప్పాలంటే ఒక 2-fold యాక్టివిటీస్ కింద వీళ్ళు ఫ్రేమ్ చేయడం జరిగింది ఒకటి అంటే ఫస్ట్ యాక్టివిటీ వీళ్ళు ఫోకస్ చేసింది మన డి ఇండస్ట్రియలైజేషన్ అంటే మీకు చెప్పినట్టు హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ అనేవి మనకి చాలా ఫేమస్ సో వాళ్ళు దాన్ని దెబ్బతీయడానికి ఈ డి ఇండస్ట్రియలైజేషన్ మెథడ్ని ఒకటి వాడారు అలాగే ఇంకోటి
మన హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ని కంప్లీట్ డిక్లైన్ చేయడం వల్ల మనకేంటి లోకల్ మేడ్ గూడ్స్ అనేవి తక్కువయ్యాయి. అంటే కంప్లీట్ మన ఓన్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోవడం జరిగింది ఈ డీఇండస్ట్రియలైజేషన్ వల్ల. సో దీనివల్ల ఏంటంటే మన ఓన్ ప్రొడక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఈ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది. వాళ్ళు ఏం చేసేవారు అంటే ఫినిష్ గూడ్స్ అన్ని తయారు చేసి ఆ డంప్ అనేది మన దగ్గర వేసేవాళ్ళు. సో మన ఏంటో ఒక పెద్ద కన్జ్యూమర్ మార్కెట్ కింద వాళ్ళకి అనిపించింది. సో అందుకని చెప్పి వాళ్ళు ఫినిష్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసి మన దగ్గర ఒక పెద్ద కన్జ్యూమర్ మార్కెట్ అనేది ఫ్రేమ్ చేసి మనకే తిరిగి అమ్మేవాళ్ళు. సో దీనివల్ల ఒక టూ ఫోల్డ్ అడ్వాంటేజ్ వాళ్ళకి కనిపించింది అనమాట. సో ఇలాగా ఇండియా అనేది ఒక పెద్ద మార్కెట్ కింద కనిపించింది. వాళ్ళ ఫినిష్ గూడ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రవేశపెట్టి మనతోనే కొనిపించుకునేవాళ్ళు. నెక్స్ట్ ఇంకేంటి, వాళ్ళు ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మన నేషనల్ ఇన్కమ్ కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఎప్పుడూ ఎస్టిమేట్ చేయలేదు. అయితే కొలోనియల్ రూల్ ఉండేటప్పుడు ఫస్ట్ ఎవరు ఎస్టిమేట్ చేశారు మన నేషనల్ ఇన్కమ్ అంటే వికే ఆర్వీ రావు. సో ఇది మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన కీవర్డ్, వికే ఆర్వీ రావు. ఫస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎవరు ఇచ్చిందంటే కొలోనియల్ టైంలో మనకి జరిగింది, వికే ఆర్వీ రావు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అగ్రికల్చర్ సెక్టర్ తరగా డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు మంది అగ్రేరియన్ ఎకానమీ 85% పాపులేషన్ దీని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అయితే వీళ్ళ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రేమ్ చేయడం దాని ఇంపాక్ట్ ఎలా ఉందంటే మనకి ఒక స్టాగ్నేషన్ లెవెల్కి వచ్చేసింది అనమాట. స్టాగ్నేషన్ అంటే ఒక పాయింట్ అనమాట, దానికన్నా పైకి మరీ వెళ్ళట్లేదు. ఏదైనా సరే ఇక్కడతో ఆ లిమిట్ అనేది ఉండిపోవడం వల్ల మనకి అంతకన్నా పైకి మనకి వెళ్ళట్లేదు. అంటే ప్రొడక్టివిటీ ఎక్కడ పెరగలేదు, అలా ఒక లెవెల్లో ఉండిపోయింది. సో ఇది మనకి స్టాగ్నేషన్ అంటే. నెక్స్ట్ ప్రొడక్టివిటీ కూడా తక్కువైపోయింది. స్పెషలీ ఏంటంటే ఏరియా అండర్ కల్టివేషన్ మీరు ఇంప్రూవ్ చేసినా సరే మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తక్కువైపోయింది అనమాట. సో దీనివల్ల మనకి ఎక్కడ గ్రోత్ అనేది కనిపిస్తుంది, ఆ గ్రోత్ అనేది కూడా మనకి ఆ స్టాగ్నేషన్ పాయింట్ రీచ్ అయిపోయి అక్కడే ఉండిపోయింది. సో మెయిన్గా ఈ స్టాగ్నేషన్కి కారణం ఏంటంటే మనకి ల్యాండ్ సెటిల్మెంట్స్ ఉండదు. దాంట్లో స్పెషలీ మనకి చెప్పాల్సింది జమీందారీ సిస్టమ్. అయితే ఈ జమీందారీ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకి ఎవరైతే భూమి పండిస్తున్నారో వాళ్ళకి ఏమాత్రం ప్రాఫిట్స్ ఉండేవి కాదు. ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారు వాళ్ళకి ఏమాత్రం ప్రాఫిట్స్ వచ్చేవి కాదు. అయితే ప్రాఫిట్స్ అన్ని కూడా ఎవరి చేతులకు వెళ్ళిపోయి అంటే జమీందార్స్ ఉండదు. ఈ జమీందార్స్ అంటే ఆ జమీందార్ సిస్టమ్ వల్ల ఈ రెంట్ కలెక్ట్ చేయడం వరకే వీళ్ళు పరిమితం అయిపోయారు. సో ఏదైనా సరే వాళ్ళు ఏంటంటే ఈ రెంట్ కలెక్షన్ వరకే వీళ్ళు లిమిట్ అయిపోయారు, కానీ మన ఎకానమీకి మన కల్టివేటర్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఏది కూడా చేయలేదు. సో ఇలాగా మనకేంటో ఒక సోషల్ టెన్షన్ అనేది స్టార్ట్ అయింది లేబర్ వర్క్ ఫోర్స్లో. నెక్స్ట్ కొన్ని కేసు కనిపించినాయి, ఇన్ కేస్ వీళ్ళు రెంట్స్ కలెక్ట్ చేయడం ఫెయిల్ అయితే వాళ్ళ భూములు కూడా వదిలేసుకునే పరిస్థితి కూడా మనకి కొన్ని కనిపించాయి అనమాట. సో ఇలా కూడా వాళ్ళకి ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో జమీందారీస్ కూడా ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద మనకు కనిపించింది. నెక్స్ట్ ఇంకోటి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరగకపోవడం కింద కారణం ఏంటంటే మనకి టెక్నాలజీ ఎక్కడ లేదు, అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ లైక్ మనకి ఎక్కడ కనిపించలేదు. దాంతోపాటు ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం కూడా చాలా తక్కువ అనమాట, మినిమల్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అని కూడా మనకు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వాళ్ళేంటే వాళ్ళ కంట్రీ తనకు అడ్వాంటేజ్ కోసం వాళ్ళకి ఏదైతే రా మెటీరియల్ అవసరమో, బ్రిటిష్ వాళ్ళకి ఏ రా మెటీరియల్ అవసరమో అవి మాత్రమే మనతో పండించేవాళ్ళు. సో అలాగే మనకి క్యాష్ క్రాప్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో దీనివల్ల అంటే టోటల్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఇంకోటి మనకి పెద్ద డిసడ్వాంటేజ్ అంటే ఇండియా పాకిస్తాన్ దగ్గర పార్టీషన్. సో ఇలాగ పార్టీషన్ అవడం వల్ల మనకి ఏంటంటే పాకిస్తాన్లో మనకి హైలీ ఇరిగేటెడ్ ఏరియా, దాంతోపాటు ఫర్టైల్ ఏరియా అనేది మనకి ఎక్కువ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. సో దీనివల్ల కూడా మనకి ఏంటి ప్రొడక్టివిటీ అనేది తక్కువైందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే పార్టీషన్ ఎఫెక్ట్ మనకి బంగ్లాదేశ్ మనతో ఉండేది, దీన్నే మనం ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం. అయితే మేజర్ పార్ట్ ఆఫ్ జూట్ అనేది కూడా మనకి బంగ్లాదేశ్ ఏరియా నుంచే మనకి వచ్చేదన్నమాట. సో ఇది కూడా పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల మనకి జూట్ ఇండస్ట్రీ కూడా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. సో ఎలాగంటే మనకి మినిమం రా మెటీరియల్ దొరకకుండా అయిపోయింది అనమాట ఈ జూట్ ఇండస్ట్రీకి. సో ఇలాగ జూట్ ఇండస్ట్రీ కూడా డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయినప్పుడు. సో ఇలాగ మనకి అగ్రికల్చర్ సెక్టర్ అనేది టోటల్ డౌన్ఫాల్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ చెప్పాలంటే అసలు డెవలప్మెంట్ అనేది లేదు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీకు చెప్పినట్టు స్టార్టింగ్లో పెద్ద కాంట్రిబ్యూషన్ లేదు, ఎక్కువ మనం ఏంటంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం. అందుకని చెప్పి డెవలప్మెంట్ అనేది పెద్దగా జరగదు. ఇంకో పక్క చూసుకుంటే హ్యాండిక్రాఫ్ట్స్ అనేది డిక్లైన్ అయిపోయాయి అనమాట. అది కూడా ఏంటి, దీనివల్ల కంప్లీట్ డీఇండస్ట్రియలైజేషన్ అయిపోవడం వల్ల మీకేంటి ఆల్రెడీ మీకు ఒక పాయింట్ చెప్పాను ఏంటి, ఇది ఒక పాజిటివ్ టర్న్ ఓవర్ బ్రిటిష్కి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక కన్స్యూమర్ మార్కెట్ అనేది బాగా కనిపించింది. సో వాళ్ళు ఏం చేశారు, ఇండియా అనేది వాళ్ళ ఫినిష్ గూడ్స్ అనేక మార్కెట్ కింద ఫ్రేమ్ చేశారనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఏంటి మనకి కంప్లీట్ డీఇండస్ట్రియలైజేషన్ అవడం వల్ల మనకి అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోయింది. అంటే దీనివల్ల ఏంటంటే చాలామందికి లైవ్లీహుడ్ అనేది కనిపించలేదు.
సో ఇవన్నీ కూడా ఆలోచించి వీళ్ళేంటి మంచి కన్స్యూమర్ మార్కెట్ మనకి దొరికిందని చెప్పి వాళ్ళ బ్రిటిష్ గూడ్స్, అదే టైంలో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫినిష్ గూడ్స్ అనేది తెచ్చి మన మార్కెట్లోకి డంప్ చేసేవారు. అయితే ఇండస్ట్రియల్ సెక్టర్ తరకు డెవలప్మెంట్ అనేది స్పెషల్గా మనకి సెకండ్ హాఫ్ అనమాట, అంటే 19th century తరకు సెకండ్ హాఫ్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి కాటన్ అండ్ జూట్ ఇండస్ట్రీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే స్పెషల్గా ఇక్కడ కాటన్ ఇండస్ట్రీస్ అంటే మనకి మహారాష్ట్ర, గుజరాత్ ఏరియాస్లో ఇండియన్స్ స్టార్ట్ చేశారు, కానీ జూట్ మిల్స్ మాత్రం బెంగాల్ ఏరియాలో ఫారినర్స్ చేతిలో ఉండేవి. కానీ మెయిన్ డెవలప్మెంట్ ఎక్కడ మనకి స్టార్ట్ అయిందంటే 20th century, అంటే స్టార్టింగ్ పాయింట్ అనమాట. 1907లో మనకి టాటా ఐరన్ స్టీల్ కంపెనీ అనేది స్టార్ట్ అయింది. కానీ ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ తరకు కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువనే మనం తెలుసుకోవచ్చు. అయితే దీనికి మెయిన్ కారణం ఏంటంటే పబ్లిక్ సెక్టర్ తరకు కాంట్రిబ్యూషన్ అనేది తక్కువ, అంటే వాళ్ళ ఆపరేషన్స్ అనేది చాలా తక్కువ అనమాట. అంటే పబ్లిక్ సెక్టర్ ఎక్కువ వీళ్ళు ఏంటి దీని మీద ఫోకస్ చేసేవారు అంటే రైల్వేస్, అలాగే పోర్ట్స్, అలాగే కమ్యూనికేషన్ ఏరియాస్. సో ఇలాగ మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ తరకు కాంట్రిబ్యూషన్ కూడా తక్కువ కనిపించింది, అలాగే అగ్రికల్చర్ సెక్టర్ తరకు కాంట్రిబ్యూషన్ కూడా మనకి తక్కువ కనిపించింది. నెక్స్ట్ ఏంటి ఫారెన్ ట్రేడ్. అయితే మనకేంటే అంటే పురాతన కాలం నుంచి మనది ఏంటి ఒక ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్ అనమాట. కానీ బ్రిటిష్ వాళ్ళు మన ఫారెన్ ట్రేడ్ మీద కూడా వాళ్ళ పంజాబ్ ఇస్తారనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఫ్రేమ్ చేసిన పాలసీస్ కూడా మన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద దెబ్బతిన్నాయి. అయితే వీళ్ళు ఫ్రేమ్ చేసిన పాలసీస్ కూడా వాళ్ళ కంట్రీ తరకు ఎకనామిక్ ఇంట్రెస్ట్ కోసం, కాబట్టి ఇది కూడా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఎలా చేశారంటే మన ఇండియాని కంప్లీట్ మోనోపోలీ అనేది వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. అంటే ఏ ఎక్స్పోర్ట్ జరగనైనా సరే, ఇంపోర్ట్ చేయాలనుకున్నా సరే, వాళ్ళ కంట్రోల్ అనేది ప్రతి దాని మీద ఉండేదన్నమాట. సో ఇలాగ బ్రిటిష్ పాలసీస్ అన్ని కూడా మనకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది టచ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఇండియా తరకు పొజిషన్ ఏంటంటే మనకేంటి కంప్లీట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ప్రైమరీ ప్రొడక్ట్స్, అంటే రా సిల్క్ కానీ, కాటన్ కానీ, ఇండిగో కానీ, ఇవన్నీ అంటే మన దగ్గర ఫైనెస్ట్ క్వాలిటీ ప్రొడక్షన్ మనకు కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళంటే వాళ్ళ అడ్వాంటేజ్ కోసం, వాళ్ళ కంట్రీ తనక డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉంది కదా, వాళ్ళ ఇండస్ట్రీస్ కోసం ఈ రా మెటీరియల్స్ అనేవి కూడా మన దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడేంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ డెవలప్ అయ్యాయి. సో వాళ్ళ ఇండస్ట్రీస్ నుంచి తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా, ఆ ఫినిష్ గూడ్స్ అన్ని కూడా మన ఇండియాలోకి వచ్చాయన్నమాట. లైక్ కూలింగ్ క్లాత్స్, లైట్ మెషినరీ, అంటే ఇవన్నీ కూడా క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ అనమాట. ఎందుకంటే క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ అనేది మనకి ఎక్కడా లేదు, అందుకే అని చెప్పి మనకి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా డెవలప్ అవ్వలేదు. సో క్యాపిటల్ గూడ్స్ తనకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ లైట్ మెషిన్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. సో ఇది ఒక మెయిన్ రీజన్. నెక్స్ట్ ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ కూడా కంప్లీట్గా రెస్ట్రిక్షన్ అయింది బ్రిటిష్ వల్ల, ఎందుకంటే ఈ సూయస్ కెనాల్ అనేది ఓపెన్ అవ్వడం వల్ల కంప్లీట్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే ప్రతి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద వీళ్ళ హ్యాండ్ అనేది కూడా ప్రతి దగ్గర కనిపించేది. నెక్స్ట్ అయితే మొత్తం కొలోనియల్ రూల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లార్జ్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది సర్ప్లస్గా ఉండేది, కానీ ఇది మనకి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్గా కనిపించలేదు, ఎందుకంటే ఈ సర్ప్లస్ కూడా ప్రతిదీ కూడా హ్యూజ్ కాస్ట్లో కనిపించేది, ఎందుకంటే మనకి ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇలాగ మనకి ఎక్కడ బ్యాలెన్స్ అనేది కనిపించలేదు. అయితే ఎక్స్పోర్ట్ సర్ప్లస్ ఉన్నా సరే మనకి ఎక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మనకి ఇన్ఫ్లో అనేది, అంటే మన ఇండియన్ ఎకానమీ తరక అడ్వాంటేజ్కి మనకి కనిపించలేదు, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మనకి ఇన్ఫ్లో అనేది కనిపించలేదు మన ఎకానమీకి. నెక్స్ట్ ఇంకోటి ఈ సర్ప్లస్ నుంచి వచ్చిన అమౌంట్ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేశారు, సో వాటి మెయింటెనెన్స్ కోసమే ఆ మనీ అంతా కూడా ఖర్చు పెట్టేవాళ్ళు. సో ఇదేంటంటే ఏ రకంగా కూడా మన ఇండియన్ ఎకానమీకి అడ్వాంటేజ్గా అవ్వలేదు. సో ఈ మొత్తం ఈ రీజన్స్ వల్లే మొత్తం మన వెల్త్ ధరక డ్రైన్ అనేది స్టార్ట్ అయింది. సో టోటల్ ఎకనామిక్ డ్రైన్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే డెమోగ్రఫిక్ కండిషన్స్. సో పీపుల్ ధరక పొజిషన్ ఏంటంటే మనకి ఫస్ట్ సెన్సెస్ అనేది ప్రతి 10 ఇయర్స్కి కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు ఇచ్చారంటే 1881లో ఇచ్చారు. అయితే పాపులేషన్ గ్రోత్ మనకి ఎక్కడ ఈక్వల్గా కనిపించదు, సో అప్ అండ్ డౌన్స్ మనకి ఎప్పటికప్పుడు కనిపించనమాట. సో టోటల్ అన్ఈవెన్నెస్ అనేది మనకు కనిపించదు. అయితే దీంట్లో మనకి 2 ఏరియాస్ కింద మనకి చూసుకోవాలి, అంటే బిఫోర్ 1921 మనకి ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్జిషన్ అనేవారు. అంటే మనకేంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ తక్కువ, ఐఎంఆర్ కూడా తక్కువ, లిటరసీ కూడా తక్కువ. కానీ 1921 తర్వాత అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్జిషన్ తర్వాత మనకేంటే చాలా పాజిటివ్గా పాపులేషన్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ కూడా మనకి ఎక్కడ మనకి అప్ టు ది మార్క్ లేవు, అంటే రైట్ మెథడ్ లేవు. సో లిటరసీ రేట్ చూసుకున్నా సరే మనకు ఓవరాల్గా 16% కన్నా తక్కువే ఉంది. ఫీమేల్ లిటరసీ అయితే 7% కన్నా తక్కువ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ ఫెసిలిటీస్ కూడా రైట్ వేలో లేకపోవడం వల్ల ఈ డిజీజెస్ కూడా ఎక్కువ మూవ్ అయ్యాయి, లైక్ వాటర్ అండ్ ఎయిర్ పోన్ డిజీస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కూడా మనకి డెత్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి అనమాట. అయితే ఇవన్నీ ఇంపాక్ట్ ఎలా అయిందంటే మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది.
సో ఇప్పుడు ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ చూసుకున్నా సరే చాలా ఎక్కువ కనిపించింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే 32 ఇయర్స్ అని మీకు ఇంకా గెస్ట్ చేయొచ్చు. దీని తరకు ఇంపాక్ట్ అనేది ఎలా కనిపిస్తుంది? సో కంప్లీట్ ఎక్స్టెన్సివ్ పోవర్టీ మనకి కనిపిస్తుంది. సో పోవర్టీ ఎస్టిమేషన్ కూడా మనం చేయలేకపోయింది, ఎందుకంటే రైట్ మెథడ్స్ మనకి ఎక్కడ కనిపించలేదు కాబట్టి. సో ఇవి డెమోగ్రాఫిక్ కండిషన్స్. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనకి బ్రిటిష్ వాళ్ళు కొన్ని పాజిటివ్ థింగ్స్ ఇచ్చారు. అవి ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ రైల్వేస్, స్పోర్ట్స్, టెలిగ్రాఫ్, ఇవన్నీ అంటే పాజిటివ్ ఇన్పుట్స్ మనకు కనిపించాయి. కానీ ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వీళ్ళ అడ్వాంటేజ్ కోసమే వీళ్ళు యూజ్ చేసేవారు. అయితే రోడ్స్ కన్స్ట్రక్షన్ కూడా మనకేంటి, ఆల్ వెదర్ రోడ్స్ అన్నిటికీ ఇవ్వలేదన్నమాట. ఏవైతే బాకీ హైలీ హై నెట్వర్త్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ ఆల్ వెదర్ రోడ్స్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోడ్స్ కన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే వాళ్ళ ఆర్మీ, అంటే ఇండియాలో ఎక్కడికైనా సరే వాళ్ళ ఆర్మీ మూవ్ అవ్వాలని చెప్పి ఆ మొబిలైజేషన్ ఆఫ్ ఆర్మీ కోసం, అలాగే రా మెటీరియల్స్ని వాళ్ళ నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ ఏమి ఉంటాయి, అంటే మనకేంటి రా మెటీరియల్స్ అన్ని కూడా మనకి విలేజెస్ నుంచి వస్తాయి కాబట్టి ఆ దగ్గరలో ఉన్న మనకి రైల్వే స్టేషన్స్కి మూవ్ చేయడం కోసం ఈ రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇదొక మెయిన్ ఏరియా. నెక్స్ట్ ఈ ఆల్ వెదర్ రోడ్స్ మనకి లేకపోవడం కూడా మనకి ఆ నేచురల్ క్యాలమిటీస్ లైక్ ఎర్త్క్వేక్ సరెండర్ వచ్చడం కూడా మనకి డిసడ్వాంటేజ్ కనిపించింది. అలాగే ఫెమైన్ సబ్బులు కూడా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. అయితే వీళ్ళ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ రైల్వేస్ అది ఎప్పుడు 1850లో స్టార్ట్ అయింది. కానీ ఇదంతా కూడా ఏంటి, కంప్లీట్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కోసం వీళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే రా మెటీరియల్స్ అన్ని కూడా మనకి విలేజెస్ నుంచి ఆ నియరెస్ట్ రైల్వే స్టేషన్కి మూవ్ చేసి వాళ్ళ కంట్రీ తరకు అడ్వాంటేజ్కి తీసుకెళ్లే వాళ్ళు. సో ఇలాగేంటి మనకి ఎక్స్పోర్ట్ ట్రేడ్ అనేది పెంచారు, కానీ అదంతా కూడా బ్రిటిష్ ఎకానమీకి బాగా హెల్ప్ అయింది తప్ప ఇండియన్ ఎకానమీకి హెల్ప్ అవ్వలేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్ APPSC TSPSC లెక్చర్స్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.